వెల్కమ్ టు అవర్ ఛానల్ వృషభరాశి. ఈ యొక్క వృషభరాశి వారికి సంబంధించి వృషభరాధి అధిపతి శుక్రాచార్యులు ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఈ వృషభరాశి వారికి ఎంతో శుభంగా ఉండబోతుంది. ధనం అనేది వీరి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వికారినామ సంవత్సరం ద్వితీయ రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం అనేది 8, ఖర్చు కూడా 8. ఆదాయము వ్యయము రెండు కూడా సమానంగానే ఉన్నాయి. గౌరవార్థం రాజపూజ్యం 6, అవమానం కూడా 6. ఇవి రెండు కూడా సమానంగానే ఉన్నాయి. సంవత్సరం వీరికి కొద్ది రోజులు బాగుండటము, కొన్ని రోజులు చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కోవడము జరుగుతుంది. కనుక అన్ని కూడా సమానంగానే ఉండటం వల్ల వీరు మంచి చెడులలో ఎక్కువ శాతం దైవ చింతన మంచితనంతోను అలాగే దాన ధర్మాలతో ఎక్కువగా దైవ దర్శనాలు చేయటం వలన వీరికి విశేషవంతంగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. పుణ్యనది స్థానాలు స్నానాలు అలాగే పుణ్యక్షేత్ర దర్శనము వీటి వలన ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుంది. నూతన వాహన ప్రాప్తి కలుగుతుంది, నూతన స్వగృహ ప్రాప్తి కూడా కలుగుతుంది. శీఘ్రంగా విదేశీయాన యోగం కూడా కలగబోతుంది. సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి ఎంతో విశేషంగా కలిసి వస్తుంది. సంవత్సరము ఈ రాశి వారికి గురువు జూన్1 వరకు అష్టమునందు తదుపరి అక్టోబర్ 24 వరకు 7వ ఇంట ఉండటము తదుపరి అన్ని కూడా వీళ్లకు విశేషవంతంగా కలిసి రావటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరు చేసుకోవలసినటువంటి పరిష్కార మార్గము ఈ నూతన సంవత్సరంలో ఎక్కువ శాతం కూడాను బొబ్బర్లు దానం చేయటము, రాహుకాల సమయంలో శుక్రవారం బొబ్బర్లు అలసందలను దానం చేయటం కానీ లేదా ఉడకపెట్టి నీళ్లు వడకట్టేసి ఆ యొక్క బొబ్బర్లు బెల్లం కలిపి ఆవుకు ప్రతి శుక్రవారం రాహుకాల సమయంలో 10:30 నుంచి 12:30 లోపల ఆవుకు తినిపించినట్లయితే ఆవుకు ఈ యొక్క బొబ్బర్లు బెల్లము తినిపించడం వలన వీళ్ళకు ఆ సంవత్సరం అంతా కూడా 3 పువ్వులు 6 కాయలుగా వీరి యొక్క జీవితం చాలా చక్కగా దినదినము అభివృద్ధి చెందుతంగా జరిగి తీరుతుంది. ఇటువంటి పరిష్కారాలు చేసుకోవటం వలన ఈ నూతన సంవత్సరం శ్రీ వికారినామ సంవత్సరం వీళ్ళ యొక్క సంసార జీవితంలో దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాద పొందగలుగుతారు, చేసేటటువంటి వృత్తిలో ప్రమోషన్లు పొందుతారు, చక్కగా విశేషవంతంగా వీరికి రాణింపు అనేది ఉంటుంది. వికారి నామ సంవత్సరం 2019 అంటే కూడా ఈ రాశి వారికి చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఎంతో విశేషంగా ఉండబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.